ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థుల కోసం 2023 సంవత్సరం జూన్ 13 ఉన్న కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సెలెక్టెడ్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి పరిశీలన చేద్దాం. 1, హైటెక్నాలజీ రంగాలకు సంబంధించిన 7 రంగాలలో భాగస్వామ్యం కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో కలిసి మార్గసూచిని ఆవిష్కరించింది? ఏ యుఎస్ఏ, బి శ్రీలంక, సి బంగ్లాదేశ్, డి బ్రిటన్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ యుఎస్ఏ. 2, ఇన్ఫ్లుయెంజా ఏ, బి మరియు సార్స్కో 2 అనే 3 వైరస్ల వల్ల కలిగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి ఒక టెస్ట్ కిట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ ఐసీఎంఆర్ ఢిల్లీ, బి ఎయిమ్స్ పూణే, సి ఎన్ఐవి పూణే, డి ఐఐటి చెన్నై? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి ఎన్ఐవి పూణే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. 3, ఫోర్స్ రూపొందించిన ద గ్లోబల్ 2000 ప్రకారం అగ్రస్థానంలో నిలిచిన జేపీ మోర్గాన్ ఆస్తుల విలువ ఎంత? ఏ 5.67 లక్షల డాలర్లు, బి 3.7 లక్షల కోట్ల డాలర్లు, సి 2.89 లక్షల కోట్ల డాలర్లు? వీటిలో కరెక్ట్ ఆన్సర్ పి 3.7 లక్షల కోట్ల డాలర్లు. 4, కేంద్ర పరిపాలనా సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం 2023 సంబంధించి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఫిర్యాదుల పరిష్కారంలో అగ్రగామిగా ఏ రాష్ట్రం ఉన్నది? ఏ మణిపూర్, బి నాగాలాండ్, సి ఒడిషా, డి తెలంగాణ? వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి తెలంగాణ. ఇటీవలకు తెలంగాణకు మంచి ర్యాంకులు లభించడం మనం గమనిస్తున్నాం, వాటిల్లో ఇది కూడా ముఖ్యమైన పాయింట్. 5, వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ప్రైజ్ మనీ ఎంత శాతం పెరిగింది? ఏ 15%, బి 11%, సి 8%, డి 18%? వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి 11%. 6, ఇటీవల మరణించిన పద్మశ్రీ నారాయణ సింగ్ భాటి దేనికి రూపకర్తగా ప్రసిద్ధి చెందారు? ఏ గ్రేహౌండ్స్, బి క్షిపణులు, సి నేవీ శిక్షణ, డి రక్షణక కమాండో వ్యవస్థ? వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ గ్రేహౌండ్స్. 7, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 పురస్కారాన్ని ఎక్కడ అందుకున్నారు? ఏ క్యోటో, బి చికాగో, సి లండన్, డి డబ్లిన్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి లండన్. 8, ఆదివాసీ రచయితల తొలి జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు? ఏ బీహార్, బి ఉత్తరాంచల్, సి జమ్మూ కాశ్మీర్, డి ఒడిషా? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి జమ్మూ కాశ్మీర్. 9, తెలంగాణ రాష్ట్ర రెరా చైర్మన్గా ఎవరు నియమించారు? ఏ డాక్టర్ ప్రసన్న కుమార్, బి డాక్టర్ నియతి, సి డాక్టర్ ఎన్ సత్యనారాయణ, డి ప్రకాష్ దేవ్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి డాక్టర్ ఎన్ సత్యనారాయణ. 10, అమిత్ అగర్వాల్ ఏ సంస్థ కొత్త సీఈఓగా నియమితులైనారు? ఏ కెనరా బ్యాంక్, బి ఏడిబి, సి యుఐడిఏఏ, డి ఎల్ఐసి? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి యుఐడిఏ. 11, స్పేస్ ఎక్స్కు అతి చిన్న వయస్కుడైన 14 సంవత్సరాల ప్రాయం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎవరు ఎంపికైనారు? ఏ క్రిస్టియన్ కోచ్, బి కైరాన్ క్వాజీ, సి విక్టర్ గ్లోవర్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి ఖైరాన్ క్వాజీ. 12, ఎలిజబెత్ గిల్బర్ట్ రచించిన తాజా పుస్తకం కింది వానిలో ఏది? ఏ విత్ ఇన్ ది వాల్స్, బి ది స్నో ఫారెస్ట్, సి బిగ్విన్, డి ది ఫ్లో ఆఫ్ సారోస్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి ది స్నో ఫారెస్ట్. 15, ఇండో మాల్దీవ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కువేరిన్ ఎక్కడ జరిగింది? ఏ గోవా, బి మాల్దీవులు, సి ఉత్తరాఖండ్, డి ముంబై? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి ఉత్తరాఖండ్. 14,
కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఇటీవల రాష్ట్రాలకు 3వ పన్ను వితరణ అంశంగా విడుదల చేసింది? ఏ 1.9 ట్రిలియన్లు, బి 2.05 బిలియన్లు, సి 1.2 ట్రిలియన్లు, డి 1.8 బిలియన్లు? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి 1.2 ట్రిలియన్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.